please put your hands together for Sandeep and Jyoti. పద విన్యాసంతో ప్రేక్షకుల్ని సమ్మోహితులను చేసిన నాట్యమయరి కుమారి శైలజ నృత్య ప్రదర్శన. ద మోస్ట్ ఎక్సైటింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ ద సిటీ ఇస్ గివెన్ బై కుమారి శైలజ. మరి చూసావా, మా ఊరికి వచ్చినందుకు నీకు ఎలాంటి రిసెప్షన్, అన్ని పేపర్లలో ఎలాంటి రివ్యూలో అభినందనలు. మీ అమ్మగారు కూడా వచ్చుంటే శభాష్ర కిషోర్ అని మన పెళ్లికి ఎలాంటి అభ్యంతరం లేదని అనేవారు. అప్పుడు నేను కూడా ఎస్ అండి, ఓకే అండి అనేవాడిని. నాకు ఈ ఎస్ కాదు, ఓకే కాదు, సారీ. ఇంతలో ఇదేమిటి? ఏమిటిది? నాట్య శాస్త్రానికి తీరని కలంకమా? నాది కుప్పిగంతులు కప్పగింతులు, నటరాజుకి శిరోభారమా? ఐ డోంట్ వాంట్ టు స్టే హియర్ ఎనీ మోర్. శైలు, శైలు, ప్లీజ్ ప్లీజ్, సారీ, ఇమిడియట్లీ ఐ విల్ గెట్ మై టికెట్స్. ఇలా రాసిన వాడిని చీరేస్తాను. నీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పకపోతే చంపేస్తాను. ఇంతకి ఎవడు రాసింది? ఎవడో బాలు అట. చెప్పులు రావయ్యా, రా. ఏమిటయ్యా, ఏమిటా రాతలు మండిపడుతున్నాయా లోపల? వెళ్ళు. ఓహో, ఇతరేనా? ఎరా ఇడియట్, చేతిలో పెన్ను కాగితం ఉందని నీకు ఇష్టం వచ్చినట్టు రాస్తావా? అసలు శాస్త్రీయ నృత్యం గురించి రాయడానికి నీకేం అర్హత ఉంది? నువ్వేమైనా భరతమునివా? మర్యాదగా శైలజ గారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు, లేకపోతే కాళ్ళు చేతులు విరిచే సౌతలు పడేస్తా. యు బాస్టర్డ్! అసలు పిచ్చివాడిలా ఉన్నావు, నీకేం తెలుసు నాట్యం గురించి? ఎక్కడికి? నిన్నేయా, ఎక్కడికి? నేను మాట్లాడతాను. ఎరా ఇడియట్, ఇక్కడ కూర్చుంటావేంట్రా? గో అండ్ అపాలజైజ్ సార్. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు. ఈ చరణంలో నువ్వేం అభినయించు? యు బాలు, కమ్ ఆన్ డాన్స్. ఏమా రాదా? పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై పంచభూతములు ముఖ పంచ శాస్త్రీయ నృత్యం అంటారా? ఏ కాదా, ఏ సాంప్రదాయం? ఎన్ని సాంప్రదాయాలు ఉంటాయో కూడా తెలుసా మీకు? దీన్ని భరతనాట్యం అంటారు. భరతనాట్యం అంటాడు.
కథక్. పంచభూతములు ముఖ పంచ దృష్టి తతో మన ఎతో మన తతో భవ ఎతో భవ తతో రస దృష్టి మనస్సు భావం చేసే కళలపైన నిమగ్నమై ఉండాలి. అప్పుడే రససిద్ధి కలుగుతుంది. నీ దృష్టి ప్రేక్షకుల మీద, నీ మనస్సు వాళ్ళు కొట్టే చప్పట్ల మీద, నీ ధ్యాస అందుకోబోయే బిరుదుల మీద. నాట్యమయూరి ఏమన్నా బాస్టడా? ఈ పర్ఫార్మెన్స్ జడ్జెస్కి ఎలా అనిపించిందో తెలుసుకునే కంటే ముందు మనం వాళ్ళ స్కోర్స్ చూసేద్దాం. సో ఈరోజు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు సపరేట్ సపరేట్గా స్కోర్స్ ఇస్తారు. మరి శ్రీవాణి గారు చాలా నీట్గా క్లీన్గా ఆ సీన్లోకి మేము ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేశారండి పర్ఫార్మెన్స్. నిజంగా చాలా 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 బాగుంది. అండ్ సందీప్ గారు అద్దర కొట్టేశారండి పర్ఫార్మెన్స్, సీరియస్ చాలా బాగా అనిపించింది. విక్రమ్ గారు డాన్స్ అద్దర కొట్టేశాడు. అంటే మీకు చెప్పడానికి ఏం వర్డ్స్ లేవు. అండ్ యు ఆర్ డన్ ఏ వండర్ఫుల్. ఒక చిన్నది ఏంటంటే మీ ఇద్దరు పర్ఫార్మెన్స్ తో పాటు జనాలు కూడా ఎక్కువైపోయారు కదా కాన్సెప్ట్ లా. కాన్సెప్ట్ వైజ్ నిజంగా చెప్తున్నా 10/10, బట్ అది ఒకటే పాయింట్ వల్ల నేను ఒక 9 ఇస్తున్నా బ్రదర్. డాన్స్ చాలా బాగుంది. ఇంకొంచెం మీ ఇద్దరు ఇంటరాక్షన్ ఉన్నది ఇంకొకటి ఉంటే బాగుండు అనిపించింది. థాంక్ యూ. దిస్ ఇస్ ఫర్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ ఆల్. ఆ ఒక్క పాయింట్ దాని గురించి అంతే. అంజలి ఇద్దరు చాలా 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 బాగా చేశారు. థాంక్ యూ. నైన్ ఆన్ 10. భయపడుతున్నారంటారా వాళ్ళందరూ? పర్ఫెక్ట్ 10 ఇచ్చేస్తే మీరు ఎక్కడ స్కోర్ బోర్డ్ లో టాప్ లో వెళ్ళిపోతారని? ఆబ్వియస్లీ. ఓకే, సో జడ్జెస్ కి ఎలా అనిపించిందో కనుకుందాం. శివబాలాజీ గారు. జగ్గుబాయ్, ఏంటి ఫస్ట్ సీన్ ఓపెనింగ్ సీన్ ఇలా ఉంది కదా, అదిరిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీన్ మన స్టేజ్ లో పర్ఫార్మ్ చేయాలంటే ఒక గట్స్ ఉండాలి. ఎపిక్ సీన్ ఇది. ఎగ్జాక్ట్లీ. దానికి హ్యాట్స్ ఆఫ్ టు యు. థాంక్ యూ. శివబాలాజీ గారి అబ్బాయి చాలా బాగున్నాడు కదా. ఓపెనింగ్ సీన్ చాలా బాగుండింది. యాక్చువల్ నాకు సీన్ తెలీదు. ఫస్ట్ ఆ పేపర్ ఇచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఓకే కమలాసన్ గారి సీన్ ఇది. సందీప్ ఎప్పుడైనా ఎంటర్ అయ్యాడో ఆ ఫస్ట్ ఎంట్రీలోనే ఆ క్యారెక్టర్ అలా డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. దాని తర్వాత ఎప్పుడు జ్యోతి వచ్చేసి ఆ కోపంలో వచ్చేసి చెప్పులు కింద పడేసిందో అతని పక్కన ఉంచినప్పుడు కొంచెం హైట్ కొంచెం ఈక్వల్ ఉండింది. చెప్పులు తీసిన హాఫ్ ఫీట్ కట్అవుట్ తగ్గిపోయింది. హాఫ్ ఫీట్ కట్అవుట్ తగ్గిపోయింది. ఎనీవేస్, మీరిద్దరు మంచి కొరియోగ్రాఫర్స్ అండ్
పర్ఫార్మెన్స్ లో ఇంత బాగా చేస్తారు అనేది ఇక్కడ ప్రూవ్ చేశారు మీరు. థాంక్స్ అన్న. స్నేహ గారు, ఓ మై గాడ్, సందీప్ గారు అండ్ జ్యోతి, వాట్ అ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. ఎస్పెషలీ వెన్ యూ టేక్ అ కమల్ హాసన్ లాగా సార్ లాగా ఒక క్యారెక్టర్ తీయడం, ఇట్స్ గట్స్ ఉండాల. యూ హ్యావ్ అ గ్రేట్ గట్స్ అండి, డెఫినెట్లీ. థ్యాంక్ యూ. యాక్చువల్లీ హెల్ప్ ఎందుకంటే యువర్ అ డాన్సర్ అండ్ దిస్ కాన్సెప్ట్ వర్క్డ్ బ్రిలియంట్ ఫర్ యూ. ఎగ్జాక్ట్లీ. అండ్ మధ్యలో మీరు చేసిన ఆ డాన్స్ లో నేను పడిపోయాను. అవును, నేనే పట్టుకున్నా. ఇంట్లో స్ట్రాంగ్ ఆ క్యారెక్టర్ మీరు తీసుకున్నారు, అలాంటి ప్లాట్ మీరు తీసుకున్నారు. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై వెరీ వెరీ ఫేవరెట్ సీన్ అండి మూవీలో. అండ్ ఐ వాజ్ బ్లోన్ అవుట్. Thank you, ma'am. Fantastic performance, both of you. Thank you, ma'am. Thank you. All the best, all the best. Thank you, judges. So, మీ స్కోర్స్ ని సీక్రెట్ గా నోట్ చేసుకోవాల్సిందిగా కోరుకున్నాము. సో సందీప్ అండ్ జ్యోతి గెటప్ రౌండ్ కి గట్టి న్యాయం చేసేసారు కాబట్టి లెట్స్ సీ ఏం జరుగుతుందో. ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్యూ.